మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్ది అత్యంత సుందరంగా మారుస్తున్నారని సిద్దిపేట వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరావు అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ 2021 పోటీలో ఆన్లైన్ ద్వారా సిద్దిపేట మున్సిపాలిటీకి మంచి మార్కులు ఇచ్చి మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన కోసం తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాంజలి రాజేష్ బృందం సభ్యులు పాటల ద్వారా స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి వ్యక్తి తన ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ సిద్దిపేట కళ సాకారానికి తమ వంతు తోడ్పాటు అందించాలని కోరారు. తడి చెత్త పొడి చెత్తలను వేరు చేసి చెత్త బండ్లకు అందివ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో ఆన్లైన్ ద్వారా పాల్గొని సిద్దిపేటకు ప్రథమ స్థానం వచ్చేలా కృషి చేయాలన్నారు. మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో సిద్దిపేట ఒక స్వచ్ఛనైన పచ్చనైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన పట్టణంగా రూపుదిద్దుకుంటున్న ఈ నేపథ్యంలో చాలామంది ఇక్కడికి వచ్చి ఒక ఆదర్శవంతమైన మార్కెట్గా రాష్ట్రంలో పేరుగాంచినటువంటి మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి సిద్దిపేట నలు దిక్కుల నుండి ప్రజలు వివిధ రైతులు అందరు వస్తుంటారు కాబట్టి దీన్ని చాలా స్వచ్ఛంగా పచ్చంగా చాలా పరిశుభ్రంగా ఉంచాలి. అదే రకంగా ప్లాస్టిక్ వాడకుండా మీరు ఉండాలని చెప్పి చాలాసార్లు మా మార్కెట్ సిబ్బంది మీ అందరి ఉమ్మడి కృషితోని మనం చాలా వరకు విజయవంతమైనం. అయితే ప్లాస్టిక్ వాడకుండా అదే రకంగా ఇక్కడ ఉన్న కమిషన్ ఏజెంట్లు, రీటైలర్ వెండర్సు, నాన్ వెజ్ వెండర్సు, ఫిష్ వెండర్స్ అందరు కూడా మీరు ఇచ్చేటప్పుడు చెత్తను కూడా వేరు చేసి ఇవ్వాలని అనుకున్నాం. ఆ రకంగా మీరు మెదిలి మన మార్కెట్ను గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఏ రకంగానైతే ముందుకొస్తున్నారో వారి కళలకు అనుగుణంగా మన మార్కెట్ను ఉంచాల్సిన బాధ్యత ఇటు మార్కెట్ కమిటీ పక్ష పైన, మా సిబ్బంది పైన, ఇక్కడ ఉన్న మీ అందరు వెండర్స్ పైన ఉన్నది కాబట్టి